మివాయ శ్రీ విద్య ప్రేక్షకుల అందరికి ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్ల రాబోయే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడాలి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సూర్యుడు అలాగే శని దేవుడు రాబోయే రోజుల్లో యుతి కాబోతుంది యుతి అంటే రెండు ఒకటే చోటు ఒకటే రాశి లోపల ఉండబోతున్నారు మామూలుగా సూర్య ఆత్మకారకుడు శని వాసన కారకుడు ఇప్పుడు ఆత్మ అలాగే వాసన మనం అంటుంటాం చాలా మంది చూస్తూ ఉంటాం ఈ వ్యక్తికి ఏదో జన్మలో ఏదో వాసన ఈ జన్మలో కనబడుతుంది అంటుంటాం నిజంగా ఏంటంటే వాసన కారకుడు శనిదేవుడే దుఃఖాని కారకుడు శనిదేవుడే అలాగే తండ్రి కారకుడు సూర్యుడు పుత్రకారకుడు శనిదేవుడు వీళ్ళిద్దరు తండ్రి అలాగే కొడుకుడు అంటే ఏంటంటే తండ్రి కొడుకు అయినా కూడా ఇద్దరు పరమ శత్రులు ఇద్దరు పరమ ఆదర్శ శత్రులు అంటే ఇద్దరికి ఇద్దరు ఎప్పుడు పడదు సూర్యుడు ఉచ్చ రాశి అంటే శనిదేవుని మేషరాశి నీచరాశి అంటే ఇద్దరికి ఇద్దరు అపోజిట్ ఇద్దరు అపోజిట్ గ్రహాలు ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే రవి ఇప్పుడు కొడుకు మూల తిరుపొన రాశి లోపల రాబోతున్నాడు అలాగే కొడుకు వెంట కూడా ఉండబోతున్నాడు అంటే మనం చూస్తుంటాం మీకు తెలిసేలా చెప్పాలంటే మార్నింగ్ ఒక విషయం చెప్తాను తెలుసుకోండి కొడుకు ఇంట్లో తండ్రి రావడం అలాగే కొడుకు సొంత ఇంట్లో తండ్రి రావడం అలాగే వెంట కొడుకు ఉండడం ఈ గొప్ప విషయం కానీ ఇక్కడ ఏంటంటే పెద్దనం కనుక చూసుకుని కొడుకుదే ఉంటది కానీ ఇక్కడ కొడుకుకు తండ్రి అస్తం చేశాడు గోచరంలో శనిదేవుడు అస్త అవస్థ లోపల ఉన్నాడు అస్తంగతంలో ఉన్నాడు ఈ ప్రభావం ప్రతి ఒక్క రాశి పైన వేరే వేరేలా ఉంటది ఇప్పుడు ముప్పై రోజుల కోసం సూర్యుడు అలాగే శనిదేవుడు యుతి కలయిక కుంభరాశిలో ఉండడం వల్ల ప్రతి ఒక్క రాశి వారికి దీని ప్రభావం వేరే వేరేలా ఉంటది ముఖ్యంగా మనం ఫస్ట్ ఏంటంటే గ్లోబల్ దీనిపైన ప్రభావం కనుక చూసుకోవాలి రాబోయే రోజుల్లో కొద్దిగా సామాజిక క్షేత్రం లోపల చాలా మార్పులు కాబోతున్నాయి అలాగే దాంతో పాటు రాజకీయ క్షేత్రం లోపల కూడా చాలా మార్పులు అవ్వబోతున్నాయి కుటుంబం లోపల తండ్రి అలాగే తల్లితో పాటు కొద్దిగా సంబంధాలు విడిపోబోతున్నాయి అలాగే ఆకస్మికంగా రాబోయే రోజుల్లో కొందరికి అనారోగ్యం కూడా అవ్వబోతుంది ఇంకోటి ఏంటంటే గొప్ప వ్యక్తి రాబోయే రోజుల్లో ఎవరైతే పేరు పదవి ప్రతిష్ట సంపాదించిన వ్యక్తి ఒక వ్యక్తి రాబోయే రోజుల్లో అనుకోకుండా ఒక న్యూస్ మీరు వినబోతున్నారు ఇది ఎందుకలా అంటే గ్రహస్థితి వల్ల ఇలా జరగబోతుంది ఇప్పుడు ఈ కుంభరాశి లోపల శని దేవుడు ఉండడం వల్ల దాంతో పాటు కేతు సంబంధం కూడా ఇక్కడ శని దేవునితో పాటు సూర్యుని పైన ఉండడం వల్ల ఏంటంటే కేతు ముఖ్యమంటే భ్రమ చేస్తుంటాడు భ్రమ అంటే నిజమేంటో అబద్ధమేంటో తెలియని మాయ మాయస్థితి ఏదైతే ఉంటుందో అది భ్రమ కానీ కేతు మోక్షకారకుడు ఇక్కడ చూసుకున్నైతే గ్రహస్థితి కొన్ని రాశి లోపల ప్రతికూలంగా అలాగే కొంత రాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల ఇప్పుడు మీ రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకుందాం దాంతో పాటు ఈ సూర్య రాశి ప్రభావం ఏదైతే ఉంటుందో నేను మామూలుగా ప్రతి మంత్ లోపల చాలా సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నించుతాను కానీ ఈ టైం ఏంటంటే శని అలాగే రవి యుతి అవడం వల్ల కొద్దిగా మనం ప్రతి ఒక్క రాశి వారికి వేరే వేరేలా చూసుకోవడానికి మనం ప్రయత్నించుకుందాం ముందుగా మనం చూసుకున్నట్లయితే సింహరాశి సింహరాశి వారికి కనుక చూసుకున్నది సప్తమ స్థానంలో జరగబోయే ఈ గోచరం ఏదైతే ఉందో ముఖ్యంగా శని అలాగే రవి యుతి ప్రభావం ఏదైతే ఉందో సప్తమ స్థానంలో జరగబోయే ఈ గోచర ప్రభావం ముఖ్యంగా సింహరాశి వారికి బాగానే ఉండబోతుంది కానీ ఇక్కడ శని దిగ్బలి అవస్థ లోపల రవి ఆపోజిట్ దిగ్బలి అవస్థ సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ కొద్దిగా సింహరాశి వారికి అహంకారం ఎక్కువ పెరగడం అలా కావచ్చు లేకపోయినట్లయితే కొద్దిగా ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ చేయడం వల్ల కావచ్చు లేకపోయినట్లయితే అంత నాకే తెలుసు ఈ యొక్క చిన్న పాయింట్ పట్టుకోవడం బ్రతుకుతున్న వ్యక్తులు కావచ్చు వీళ్ళందరికీ కొద్దిగా పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా ఉండబోతుంది ఎక్కడంటే ఒక రకంగా అంటే పాజిటివ్ ఉంటుంది వాళ్ళు యాటిట్యూడ్ వాళ్ళ ఓవర్ థింకింగ్ వాళ్ళ క్యారెక్టర్ ఆ పైన డిపెండ్ అవుతుంటుంది కానీ ఇక్కడ వ్యక్తిగతంగా పాయింట్స్ ఏంటంటే ఇక్కడ సింహరాశి వారు అలాగే శని సంబంధం పడ పడబోతుంది కొద్దిగా భయంకరంగా అదే రకంగా ఉండబోతుంది మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఏదైతే చేస్తున్నారో అది మీకోసం బాగానే ఉండబోతుంది కానీ మనసోక్తంగా చేయండి మనసోక్తంగా చేయడానికి ప్రయత్నించండి ఎలాంటి రకమైన ఎవరితో ఎక్కువ గొడవలు పెట్టుకోకండి మీరు ఏదైతే చేయబోతున్నారో ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని కొద్దిగా ఇతరులతో పాటు చర్చించుకోవడానికి ప్రయత్నించండి నాకు అన్ని తెలుసు ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా వదిలేయండి వ్యక్తిగతంగా మీకు ఒక వాల్యూ ఉంది ఇతరులు కూడా కొద్ది వాల్యూ ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ సమయం లోపల ముఖ్యంగా ఏంటంటే కాన్ఫిడెన్స్ హై లెవెల్గా ఉండబోతుంది మీ యాటిట్యూడ్ చాలా పైగా ఉండబోతుంది కొద్దిగా ఏంటంటే సంతోషానికి చాలా దగ్గరగా మీరు ఉన్నారు మంచి విషయమే కానీ సంతోషం చాలా దగ్గర ఉన్నప్పుడే తప్పులు చాలా ఎక్కువ అవుతుంటాయి తప్పులు కాకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి ఆలోచించకుండా హామీ ఇవ్వకండి ముఖ్యంగా మైండ్ ప్రాబ్లం ఎవరికైతే ముందు నుంచి ఉందో దానికి ఏంటంటే హెడ్ ఎక్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి కొద్దిగా అనుకోకుండా కొద్దిగా టెన్షన్ కూడా పెరగబోతుంది ముందు అలా కోర్టు కేసు ఏదైనా ప్రాబ్లం ముందు నుంచి సింహరాశి వారు అనుకోని ఆ ప్రాబ్లం కొద్దిగా రాబోయే రోజుల్లో పెరగబోతుంది కొద్ది ఖర్చులు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి ఎవరైతే సింహరాశి వారికి బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా కావచ్చు వాళ్ళ వ్యాపారంలో కొద్దిగా అనుకోకుండా అనుకోకుండా కావచ్చు అనుకున్న కావచ్చు ఆకస్మికంగా పరివర్తన అవ్వబోతుంది ఆకస్మికంగా పరివర్తన అవ్వబోతుంది మీకోసం మానే ఉండబోతుంది భయపడే అవసరం అయితే లేదు కానీ ఇంకో విషయం నేను చెప్తున్నా సప్తమ స్థానం మారక స్థానం అవడం వల్ల లగ్నాధిపతి సప్తమ స్థానంలో గోచరం చేయడం వల్ల ముఖ్యంగా సింహరాశి వారు ఏంటంటే కోపం పైన కొద్దిగా నియంత్రణ పెట్టుకోండి ఎక్కువ కోపం తెచ్చుకోకండి ఎక్కువ కోపం వచ్చినట్లయితే మీరు అనుకున్న పని కూడా తొందరగా అవ్వదు మార్నింగ్ ప్రతిరోజు తొందరగా లేవండి అనుకున్న పని పూర్తి చేయడానికి ప్రయత్నించండి సగంలో ఎలాంటి పనిని వదిలేకండి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి కుదిరితే కొద్దిగా ఫిజికల్ గట్టిగా ఉండడానికి ప్రయత్నించండి బాగుంటారు శ్రీమాత